Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఎస్ 2000 నోట్లని నిన్నటి నుంచి ఆర్బీఐ తొలగించబోతోంది అన్న వార్తలు అది ఇప్పుడు వైరల్ వార్త మనందరికీ తెలిసిందే. సో ఈ నోట్లను అయితే సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది. యా మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈ డిసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? 2000 నోట్లను తొలగిస్తున్నాం, ఆ ఆఫ్ చేయబోతున్నాం అని చెప్పారు సార్. సో దీనిపైన మీ ఒపీనియన్? 2000 రూపాయల నోట్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం, వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి ఆర్బీఐ నోటిఫికేషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఒకటి ఏంటంటే, గతంలో మన నోట్లని రద్దు చేసినటువంటి సమయంలో ప్రధానమంత్రి గారు, భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రజల ముందుకు వచ్చి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ రోజు రాత్రి నుంచి నోట్లు చెల్లవు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం అది ఆర్బీఐ చేయాల్సిన పని, అప్పుడు కూడా ఆర్బీఐ చేయాల్సిన పని ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఆర్బీఐ ఒక ప్రెస్ నోటు విడుదల చేసి ఊరుకున్నటువంటి సమస్య. అప్పుడు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత దేశానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అప్పుడు అందరం నమ్మాం, ప్రధానమంత్రి గారు ఇంత నిర్ణయం తీసుకున్నారంటే దేశానికి ఉపయోగపడుతుంది, బ్లాక్ మనీ వస్తుంది అని ప్రధానమంత్రి చెప్పడంతో, 2 నెలలు ఆగండి నాతో ఓపిక పట్టండి అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేయడంతో మొత్తం దేశ ప్రజలంతా కూడా నమ్మారు, మొత్తం ఇబ్బందులు పడ్డ మార్చుకున్న చివరికి తేలింది బ్లాక్ మనీ బయటికి రాలేదు. ఇప్పుడు 2000 రూపాయల నోట్లకు సంబంధించినటువంటిది ఇది ఎక్కువగా సర్కులేషన్ లో లేదు అని ఇప్పటికే 1.5 ఇయర్ నుంచి అది ప్రింటింగ్ ఆపేయడం జరిగింది. ప్రింటింగ్ ఆపేసిన తర్వాత కేవలం 2000 రూపాయల నోటు యాక్చువల్ గా ప్రింటింగ్ ఆపేయడానికి ముందు 632,000 కోట్ల రూపాయలు దేశంలో ఈ 2000 రూపాయలు చెలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ చెప్తుంది. ఇప్పుడు ప్రింట్ ఆపేసిన తర్వాత ఇన్ని రోజులు బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఇక ఇంకొక 362,000 కోట్ల రూపాయలు 2000 రూపాయల నోట్లు భారతదేశం అంతా చెలామణి అవుతున్నాయి. వీటిని వెనక్కి తీసుకోవడానికి నిన్న స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు అనే విషయాన్ని. ఇది ప్రధానమైనటువంటి, ఇది కూడా సడన్ గా చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. ఉన్నటువంటి నోట్ల చెలామణి లక్ష్యము నెరవేరలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందో అప్పుడు భారతదేశం అంతా మనకు నోట్ల రద్దుకు ముందు 17 లక్షల కోట్ల వరకు నగదు చెలామణి ఉంది. ఇప్పుడు పెరిగిపోయింది, నగదు చెలామణిని ఆపాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం కూడా నెరవేరలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటిది 17 లక్షలుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ నోట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు 27 లక్షల కోట్ల రూపాయలు నగదు చెలామణిలో ఉన్నది. 1000 రూపాయలు కావచ్చు. కానీ సార్ 2016లో ఎప్పుడైతే ప్రధాని ఆ డిసిషన్ తీసుకున్నారో అందరు ఎక్స్పెక్ట్ చేశారు యా బ్లాక్ మనీ కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని. కానీ అప్పుడు ఎంత పానిక్ అయితే ప్రజలు ఉండిండ్రో, ఇప్పుడు ఆ సమస్య అసలు కనిపించట్లేదు సార్. ఎందుకంటే సాధారణ జనం వెరీ నార్మల్ గా లీవ్ చేస్తున్నారు. 2000 నోట్స్ అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి సార్? కనిపించట్లేదు. అవును, 2000 రూపీస్ కనిపించట్లేదు. సామాన్యులకు ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంటది, కానీ అంత పెద్ద ఇబ్బంది ఉండదు. గత అప్పుడున్నంత ఇబ్బంది ఇప్పుడు ఉండదు. కానీ ఆర్థిక వ్యవస్థకి ఎంత నష్టము? ఎట్లా ఎట్లా సార్? 2000 రూపాయలు ప్రవేశపెట్టి 2000 రూపాయలు ఇట్లా ఈ రకమైన నమ్మకం పోతుంది. ఒకటి, దేశ ప్రజల్లో నోట్ల మీద నమ్మకం అనేది పోతుంది. ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపు 500 రూపాయలు కూడా ఎప్పుడు ఇలా చేస్తారో తెలియనటువంటి ఒక అపనమ్మక సిచ్యువేషన్. భారత్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగానే మన రూపాయి విలువ రోజు రోజుకు దిగజారిపోతుంది డాలర్ తో పోల్చినప్పుడు. డాలర్ తో పోలిస్తే దిగజారుతుంటే ఇప్పుడు మన ప్రజల్లో మరొక అపనమ్మకం క్రియేట్ అయినట్టే. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఆ మిగతా 6 లక్షల 32 వేలు చిల్లర ఏదైతే ఉందో 2000 అది అది ఎలా చేశారు? అదే నార్మలైజేషన్ లో చేసినా అయిపోతుండే, కొంతకాలం తర్వాత రిటర్న్ తీసుకొని అది చెల్లుబాటు కాకుండా చేసినా అయిపోతుండే. ఇప్పుడు ఇది ఇట్లా రావడం వల్ల ప్రజల్లో ఒకటి నమ్మకం పోతుంది, వీళ్ళు అనుకున్న టార్గెట్ మళ్ళా బ్లాక్ మనీ వెనకకి వస్తుందేమో అని. ఎవరెవరైతే ఇప్పుడు 362,000 కోట్ల రూపాయలు ఉన్నాయో దాదాపు సామాన్యుల దగ్గర, ఇప్పుడు ఇది సామాన్యుల దగ్గర 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉంటాయి అనుకుందామండి. సామాన్యులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పోయి చేంజ్ చేసుకుంటారు, వస్తాయి అవి. మిగతా 2 లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిదారుల దగ్గరనో ఇంకెవరు వీళ్ళు అనుకుంటున్నారు రాజకీయ నాయకుల దగ్గరనో ఉన్నాయి అనుకోండి, అవి కూడా చేంజ్ అయిపోతాయి, ఏం ఆగదు. మన భారతదేశం లాగే ముచ్చటే ఉండదు అది.
కంపల్సరీ అవి కూడా రిటర్న్ వస్తాయి. ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఇది బ్లాక్ మళ్ళీ వస్తుంది, బ్లాక్ మనీని అంత వెనక్కి తీసుకుందాం, క్లియర్ నోట్లు దొంగ నోట్లు దొంగ నోట్లు లేకుండా చేయడం కోసం అనే కాన్సెప్ట్, క్లియర్ మనీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆర్బీఐ తీసుకొచ్చింది అని చెప్తున్నది. ఇప్పుడు ఆ నోట్లు కూడా వస్తాయి కదా, ఇప్పుడు పోయినసారి అన్ని లక్షల కోట్లు ఉంటేనే చివరికి ఇంతవరకు బ్లాక్ మనీ ఎంత వచ్చిందంటే అఫీషియల్ గా ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఏదో 10,000 కోట్లు ఏదో వచ్చిందని ఎప్పుడో చెప్తున్నారు తప్ప మీరు చెప్తుంది క్లియర్ కట్ గా ఇది సామాన్యులని ఇబ్బంది పెట్టే డిసిషన్ కాదు, రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టే డిసిషన్ అన్నటువంటిది. సార్ వై ఇట్ ఈస్ టేకెన్ నౌ అనేది ఒక బిగ్ క్వశ్చన్ సార్. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఎందుకు, అండ్ విత్ఇన్ 1 ఇయర్ లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అండ్ 6 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకున్నటువంటి డిసిషనా? అది ప్రచారం జరుగుతున్నటువంటి అంశం. వాళ్ళ ఇద్దరు ఆర్బీఐ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గానీ ఇలాంటి విషయం చెప్పలేదు. బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడానికి రాజకీయ నాయకుల దగ్గర ఉన్నది వెనక్కి తీసుకోవడానికి అనేది ఒక కాన్సెప్ట్ అనుకుందాం. ఒక 4 రాష్ట్రాల ఎలక్షన్ లో జరుగుతున్నాయి, ఎలక్షన్ లో పంచుతున్నారు. కర్ణాటకలో వీళ్ళే పంచని, వీళ్ళు కూడా రాజకీయ పార్టీయే కదా, బీజేపీ కూడా రాజకీయ పార్టీయే కదా. రాజకీయ పార్టీ మన ఎక్కువగా అత్యధిక డబ్బులు కర్ణాటకలో పంచింది బీజేపీ పార్టీయే మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పంచుతారు అంటే, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని మార్చుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీల దగ్గర ఉన్నాయని వీళ్ళు ఒక అంచనాకు వచ్చి వెనక్కి వాళ్ళ మీద ఇబ్బంది పెట్ట, వాళ్ళ మీద యుద్ధం చేయడం కోసము ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ అదే డౌట్ ఉందనుకుందాం, రాజకీయ నాయకులు ఎలక్షన్ లో కంట్రోల్ చేద్దామని ఆగుతుందా? ఇప్పుడు ఈ 3,62,000 కోట్ల రూపాయల్లో మొత్తం మొత్తం ఎక్స్చేంజ్ అయితే చూడండి, అన్ని బ్యాంకుకి వస్తాయి, మళ్ళీ అన్ని 500 రూపాయలు 100 రూపాయలు మళ్ళీ పబ్లిక్ లో చెల్లమాలిలోకి వస్తుంది. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇది ఏమైనా ఉపయోగపడేటువంటి నిర్ణయమేనా? ఇంకా అపనమ్మకం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వ్యవస్థ మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద. నోట్లతోటి రాజకీయాలు చేయొద్దు, అన్ని చోట్ల రాజకీయాలు చేస్తే నమ్మకం పోతుంది. మనీ మీద నమ్మకం పోయిన తర్వాత ఇంకేముంటుంది? సామాన్యులం అందరము డిజిటలైజేషన్ అయిపోయినాము, చాలా మంది చిన్న చిన్న కొట్టు వాళ్ళు కూడా డిజిటల్ మనీ అసలు మనకు అలవాటు అయిపోయింది సార్. ఇది కేవలం ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఉందో, అంటే సో కాల్డ్ అప్ లేయర్ పీపుల్, వాళ్ళు ఎంత మంది ఉంటారు సార్? వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్ లా? మొత్తం అంతనా ఎన్ని కోట్లు ఇప్పుడు ఉన్నాయి? ఎంత మిగిలిపోయింది? 3,62,000 కోట్లే కదా మిగిలిపోయింది. దానికోసం మాత్రమే ఇదంతా చేసింటారా? కేవలం అంతే కదా, ఇప్పుడు ఆ అమౌంట్ కోసమే 2,000 రూపాయల నోట్లు రావాలి. అది దాదాపు 213 కోట్ల నోట్లు ఉన్నాయి అనేది ఒక అంచనా వాళ్ళు చెప్పినటువంటిది. అవి బ్యాక్ రావాలి చలామణిలోకి. 2,000 రూపాయల నోట్లు అనేది ఏంది, చలామణిలో ఉండకూడదు అనేది టార్గెట్ ఆట. అంతే కదా, రై వెనక్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, పబ్లిక్ లోకి పోవాలి. అది వెనక్కి వచ్చి వీళ్ళు ఏంది అంచనా, రాజకీయ నాయకుల దగ్గర బ్లాక్ మనీ ఉందంటే మీరు సమర్థవంతమైనటువంటి పరిపాలన చేసినట్లయితే బ్లాక్ మనీ ఎందుకు ఉంటుంది? ఇన్ని రోజులు 9 రాల కాలం నిషేధించిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా మళ్ళా బ్లాక్ మనీ వాళ్ళ చేతుల్లోకి పోయేటట్టు ఏర్పాట్లు ఎందుకు చేశారు? ఉన్న ఐటీ ఉంది, ఇన్ని ఉన్న తర్వాత సరైన లెక్కలు, మీ పరిపాలన ఏమైంది? పరిపాలన చేసినట్లయితే రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర ఉందో ఉన్న దగ్గర ఎందుకు రిటర్న్ తీసుకోలేకపోయారు? లెక్కలు ఎందుకు చూపించి ప్రజా అది బ్లాక్ మనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోయింది? ఇవన్నీ వైఫల్యాలతోనేనా? మీరు ఒక సాధారణ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, లాస్ట్ టైం ఏదో అయిపోయింది అయిపోయింది చలో, కానీ ఇప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో బడా నాయకులు ఆర్ బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి తీసుకున్నటువంటి డిసిషన్ చలో. ఆఫ్టర్ September 30th ఏం జరుగుతుంది, ఎంత మంది బయట పడతారు అనేది వెయిట్ చూస్తున్నారు సార్? అది జరుగుతుంది అంటారా? నేనైతే జరుగుతుందైతే అనుకోను. మొత్తం మార్పు ఈ 3,62,000 కోట్ల రూపాయల్లో దాదాపు మెజార్టీ 90% బ్యాంకులోకి వస్తాయి, మళ్ళీ వాళ్ళు 500 రూపాయల నోట్ల చొప్పున మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. చూడండి అదే జరుగుతుంది ఇప్పుడు మనకు ఈజీ. ఎందుకంటే భారతదేశంలో ఎట్లా చేస్తారంటే పోయినసారి ఎట్లా చేశారు? పోయినసారి ఏంది, ఓ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఉంటాయి, ఇంత బ్లాక్ మనీ ఉంటది, అందరికి ఇచ్చిపడేయచ్చు అనుకోని అన్నారు. తేలిందా?
తేలే కదా. పోయినసారి ఎంత బ్లాక్ మనీ అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలే. 5,000-10,000 crore బ్లాక్ మనీ మేము ఇంకా రాలేదు, రిటర్న్ రాలేదు. అవి కూడా కొన్ని తిరుపతి డబ్బులు ఉన్నాయి, కొన్ని చెల్లె కొన్ని చెదలు పెట్టిపోయినవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవన్నీ కాక కూడా ఉన్నాయి. ఇంకా అవి ఓన్లీ 10,000 crore మొత్తం ఎన్ని 17,00,000 crore చెలామణిలో ఉన్నటువంటి నగదు దాదాపు 16,90,000 crore వరకు బ్యాంకులకు వచ్చి మళ్ళీ ప్రజలకు పోయినాయి. ప్లస్ నగదు ఇప్పుడు సార్, ఎస్ సార్, ఆర్బిఐ చెప్తున్న లెక్కల ప్రకారం 3,00,000 crore రావాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనకి చెప్తున్న లెక్క సార్, కానీ ఆ లెక్క కంటే మించి లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్ జరిగిందో, ఎవరైతే ఇంకా దాచుకుని ఆ 2,000 rupees ఎట్లయితే పెట్టుకున్నారో అవి ఇప్పుడు బయటకు వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్ కావచ్చు కదా. మీరు ఎందుకంటున్నారు వాళ్ళు ప్రింట్ చేయండి, వాళ్ళ గవర్నమెంట్ చెప్పి ఆర్బిఐ లెక్క ఏంది మొత్తం 2,000 rupees 6,30,000 crore 6,30,000 crore అంటే వాళ్ళు ప్రింట్ ఆపేసి ఏడాదిన్నర 2 ఇయర్స్ నుంచి బ్యాంకుకి వచ్చిన ప్రతి 2,000 rupees నోటిని మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు. అట్లా రావడం సగం వచ్చాయి, 3,00,000 బ్యాంకు లోకి వచ్చేసినాయి, రిటర్న్ వచ్చేసినాయి, ఆర్బిఐకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా 3,00,000 మిగిలినాయి అనేది లెక్క. ఇంకా 3,00,000 ఎక్కువ ఉన్నాయి అనేది వీళ్ళు ఊహ. వీళ్ళు ప్రింట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటే అది దొంగ నోట్లు అయి ఉంటాయి. దొంగ నోట్లు ఏమన్నా అదే అంటారు, దొంగ నోట్లు వస్తాయి, దొంగ నోట్లు అనే సర్కులేషన్ ఆపడం కోసం ఇదంతా చేస్తున్నావు అనేది. దొంగ నోట్లు కూడా ఇప్పుడు బ్యాంక్ ఎన్ని వస్తాయో తెలిసిపోతుంది కదా బ్యాంకు రిటర్న్ గా. దొంగ నోట్లు ఎన్ని వస్తాయో కూడా ఈ 3,62,000 crore కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది September 30 వరకు తేలిపోతుంది. దొంగ నోట్ల ఉన్నా ఇంకేది ఉన్నా ఎట్లా ఉన్నా ఎలా చేసుకుంటుంటే చాలా మంది ఉంటే అఫీషియల్ లెక్కలు ఉంటే అఫీషియల్ లెక్కలు, ఈ రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఈ మనీ చేంజెస్ చేయడంలో పెద్ద విషయమా? వీళ్ళే ఇప్పుడున్న బీజేపీలో ఉన్న నాయకులు కూడా పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఆ పార్టీ నాయకుల దగ్గర కూడా డబ్బులు ఉండుంటాయి కదా. కేవలం ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టడానికి తీసుకున్నటువంటి డిసిషన్ అని ఒక ఆరోపణ ఉంది సార్, మీరేమంటారు? అంటే అది ఎంత అసమర్థమైనటువంటి పరిపాలన. మీరు ప్రాంతీయ పార్టీలు ఇంత డబ్బు ఉంటే, ఎవరి ప్రాంతీయ పార్టీల దగ్గర ఇంత డబ్బు వస్తుంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు నేను సమర్థవంతమైన మొత్తం విశ్వగురు నేను చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి, వాళ్ళ డిపార్ట్మెంట్లు ఇన్ని శాఖలు ఇంతమంది సిబ్బంది ఏం చేస్తుంది? భారతదేశాన్ని నువ్వు వదిలిపెట్టి భారతదేశాన్ని ఆర్థికంగా, భారతదేశాన్ని టెర్రరిజం నుంచి, భారతదేశాన్ని విదేశం నుంచి రక్షించలేక ఆర్థిక వ్యవస్థ ఎంత ఉండాలి? మనీని కూడా కంట్రోల్ చేయనటువంటి ఒక ప్రధానమంత్రి అసమర్థ ప్రధానమంత్రి అయిపోతారు. నీకు పరిపాలన సార్, ఆ దాక్కున్న ఎలుకల్నే పొగబట్టి బయటకు తీసే ప్రయత్నం అనుకోవచ్చు కదా, ఎందుకట్లా అనుకోవద్దు? దొరుకుతారేమో. పోయినసారే దొరకలేదు, వినండి, పోయినసారే దొరకలేదు. వాళ్ళు ఏంది రద్దు చేస్తే ఇట్లా ఉన్న బ్లాక్ షీప్స్ దొంగలంతా బయటకు వస్తారు, మనీ అంతా వచ్చేస్తుంది అని నిషేధించారు. ఇప్పుడు 2,000 crore ఉన్నది ఎంత? 10% అమౌంట్, 3,62,000 crore. 3,62,000 crore సామాన్యుల దగ్గర ఎంతైనా, మీలాంటి మన లాంటి దగ్గర ఇంటికో 1,000-2,000 rupees ఉంటది. ఎట్లా అట్లాంటి వాళ్ళు 1,00,000 ఎట్లయినా 1,00,000 crore ఈజీగా రోజు పోయి బ్యాంకు పోయి తీసేసుకుంటారు. అది 1,00,000 crore ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక 2,00,000 crore వీళ్ళు అంచనాయింది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇంకేదన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ధనవంతులు కావచ్చు. అందులో ఎన్ని వస్తే September 30 తెలుద్దాం. September 30 ఇప్పుడు డబ్బులు సార్, ఓటు డబ్బులు ఇస్తే గానీ ఓటు వేస్తలేరు సార్ జనాలు, అట్లా అలవాటు పడిపోయినరు. ఆ 2 rupees అయితే ఈజీ క్యారీ అండ్ పంచేయచ్చు అని అనుకున్నారు సార్ అందరు. అట్లా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అట్లా పెట్టుకొని ఉంటారు పంచుదామని. ఏంటి సార్ అలా సిచ్యువేషన్? ఇప్పుడు ఏమైతుందండి, ఎలక్షన్ లో డబ్బు పంచేది అనేది ఆగదు. అది అది ఆగదు. అది ఎట్లా ఏ రూపాయన ఉన్నా బీజేపీ వస్తుంది. ఇప్పుడు మన కర్ణాటకలో బీజేపీ హైయెస్ట్ పంచింది. బీజేపీ వాళ్ళు పంచుతారు, కాంగ్రెస్ వాళ్ళు పంచుతారు, ప్రాంతీయ పార్టీలు ఉన్న వాళ్ళు పంచుతారు, అందరు పంచుతున్నటువంటిది. ఐడియా ఉందా కర్ణాటకలో ఏమైనా 2,000 notes ఎక్కువ కనిపించినాయా? మీకు ఏమైనా ఐడియా ఉందా? 2,000 rupees అనేది తెలియదు, కానీ మనకు అక్కడ పోయినటువంటి మనం సమాచారం తెలిసినటువంటిది అఫీషియల్ గా ఒక్కొక్క బీజేపీ ప్రతి క్యాండిడేట్ కు 15 crore rupees ఇచ్చారు. 15 crore rupees అభ్యర్థికి ఇచ్చారు, కేవలం వాళ్ళ ఖర్చు. మళ్ళీ ప్రచార ఖర్చు కానీ ఇంకా ఇతర ఖర్చులు, ఎవరైనా బహిరంగ సభలు వస్తే ఖర్చు, ఇదంతా కూడా మళ్ళీ పార్టీ పెట్టుకున్నది. మళ్ళా పార్టీ సపరేట్ గా ఒక్కొక్కరికి 15 crore rupees ఇచ్చారు అనేది
అక్కడికి పోయిన కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో కానీ ఇప్పుడు సాధారణ జనాలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది అని అనుకున్నారు సార్. అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మట్టుకి మెరుగవుతుంది అని ఒకటి, అండ్ నిత్యావసర ధరలు ఏదైతే రోజు రోజుకు పెరుగుతున్నాయో అవన్నీ కొంచెం అన్నా బ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అదే ఆలోచిస్తున్నారు. అది జరుగుతుందా? జరగదండి. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒకటి, ఇది ఎంత, మీరు 2 లక్షలు 3 ఇది 10% మన నగదు సర్క్యులేషన్ లో ఉన్నటువంటి దాంట్లో ఇది ఉన్న 10% లో మీరు అనలే సగం పబ్లిక్ ఎట్లా 2000 చేంజ్ చేసుకున్న లక్ష ఇంకా 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లకు మొత్తం చేంజ్ అయిపోతుంది భారతదేశంలో. 2 లక్షల కోట్లు కూడా బ్లాక్ మనీ అనుకుందాం, 2 లక్షల కోట్లు బ్యాంక్ కి రాలేదు అనుకుందాం కాసేపు, ఆ 2 లక్షల కోట్లు బ్యాంకు రాకపోతే ఆగిపోతుందా, తగ్గిపోతాయా? మన సర్క్యులేషన్ 27 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్ ఉంది డిజిటల్ మనీ కాకుండా. అసలు టార్గెట్ నగదు రూపేణ ట్రాన్సాక్షన్స్ ను ఆపాలని నిషేధించారు అప్పుడు. అసలు 17 లక్షల కోట్ల నగదు ఉంటే నిషేధానికి ఉంది, ఇప్పుడు 27 లక్షలు 10 లక్షల కోట్లు నగదు సర్క్యులేషన్ పెరిగింది. ఇది పరిపాలన, ఏ రకమైనటువంటి పరిపాలన ఇది? ఆర్థిక వ్యవస్థ కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా అంత నమ్మకం పోతుంది ఇంకా. ఇప్పుడు ఏంది, మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్య ఇట్లాంటి ఫుల్ ఎడ్యుకేటెడ్ కానటువంటి దాంట్లో ఈ రోజు నుంచి 2000 చెల్లు మన దాంట్లో 10 రూపాయలకైనా RBI చెల్లుతుంది అని చెప్పినా పబ్లిక్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అది పబ్లిక్ తీసుకుంటారు ఎక్కడైనా? ఆర్టీసీ బస్ కండక్టర్ కూడా 10 రూపాయలకైనా తీసుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు వచ్చిందండి. ఇదే పరిస్థితి రేపు 500 రూపాయలకు కూడా వచ్చింది అనుకోండి, 500 రూపాయలు కూడా ఇట్లనే ప్రచారం చేసి గవర్నమెంట్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చెప్తే భారత ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి? ఆర్థిక వ్యవస్థ అంతా ఎంత ఇబ్బందికరమైనటువంటి పోతుంది. ఇప్పటికే రూపాయిలో పడిపోతున్నటువంటి అది రూపాయి మన GDP గ్రోత్ రేట్ నోట్ల రద్దు తర్వాత GDP గ్రోత్ రేటు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 6 పాయింట్, అప్పుడు అంత 8.2 పోయినటువంటి గ్రోత్ రేటు చివరికి ఇప్పుడు 6.1 వచ్చింది. అది గ్రోత్ రేట్, GDP గ్రోత్ రేట్ పడిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైన, సామాన్యులకు ఇబ్బందికరమైన, ఆర్థిక వ్యవస్థ మీద నోట్ల మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి, రిజర్వ్ బ్యాంకు మీద కూడా నమ్మకం అనేది సన్నగిలుతుంది. బ్యాంకుల మీద నమ్మకం సరళగిలుతా ఉంటే మరింత సంక్షోభంలోకి వెళ్ళిపోతుంటాము. మీరు ఎవరినో టార్గెట్ పెట్టి ఏదో చేయాలనుకుంటే ఇట్లా కాదు కదా. ఒకవేళ 2 లక్షల కోట్లు రాకపోయినా ఏది ఏం జరుగుతుంది? 2 లక్షల కోట్లు రాకపోయినా ఏం జరగదు. 2 లక్షలు ఎట్లా వస్తాయి? అవి రాజకీయ నాయకులకు పైసలు మార్చుకోవడం అనేది పెద్ద తెలియని విద్యే కాదు, వీళ్ళే బీజేపీలో చేసి పెడతారు ఆ పని కూడా. అది కూడా డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు, చేసి పెట్టేది కూడా వాళ్ళే, వాళ్ళే చేసి పెడతారు. యా ఓకే సార్, లాస్ట్లీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? లాస్ట్లీ ఇట్లాంటి ప్రయోగాలు మన లాంటి పెద్ద 140 కోట్ల జనాభా ప్రజాస్వామ్యము అందరూ లిటరసీ ఉన్నటువంటి వాళ్ళు కాదు, పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మీకు ఎవరో టార్గెట్ రాజకీయంగా టార్గెట్ ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. ప్రజల్లో నీకు రాజకీయంగా డబ్బులు పంచుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అంటే ఆ రాజకీయ నాయకులను చూసి భయపడుతున్నట్ట, లేకపోతే ఆ రాజకీయ నాయకులకు ఎట్లొస్తున్నాయి డబ్బులు, వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ లేదా? ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటిది నోట్ల రద్దు చేస్తే అయిపోతుందా? అది కాదు, ఏ రకంగానైనా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, రూపాయి విలువను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయ పరమైనటువంటి, రాజకీయంగా ఒక ఆయన నచ్చలేదు ఇంకోళ్ళు నచ్చలేదు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్లే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఇది చేస్తా అంటే భారతదేశ రాజకీయం కానీ భారతదేశ ప్రజాస్వామ్యం కానీ పడేయలేదు. ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమైనటువంటి అంశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.